పిల్లలకు ఉన్నతంగా చదువులు చెబుతూ విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ పై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అనంతపురంలో ప్రైవేట్ టీచర్స్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ మాట్లాడుతూ కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తమకు నెలకు 10000 రూపాయలు ఇవ్వాలని అలాగే తాము పని చేస్తున్న యాజమాన్యాలు జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు। ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అనంతపురం పట్టణంలోని నారాయణ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు। జూన్ 2వ తారీఖున రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మా నిరసనలు తెలియజేస్తున్నాం। ఇందుకు ముఖ్య కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజెస్ అన్నీ కూడా పని చేస్తున్నటువంటి సిబ్బందిని అన్యాయంగా అక్రమంగా తొలగించడం చాలా దారుణం। ఎందుకంటే సిబ్బంది ఎక్కువయ్యారు వేతనాలు తగ్గిస్తూ సిబ్బంది తొలగించడం అనేటువంటిది చాలా దారుణం। అంతే కాకుండా కొన్ని విద్యా సంస్థలు మార్చి నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని విద్యా సంస్థలు మార్చిలో సగం లేదా కొద్దిగా లేదా పూర్తిగా వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది। ఏప్రిల్లో 40% 50% లేదా అసలు ఇవ్వని స్కూల్స్ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి। ఇంకా అలాగే మే గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు వేతనాలు ఇవ్వనటువంటి ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి। మరి బోధన చేస్తూ బోధన మీద ఆధారపడ్డ ప్రైవేట్ టీచర్స్ మరియు టీచర్స్ లెక్చరర్స్ యొక్క బ్రతుకులు ఈరోజు పరిస్థితి దారుణంగా ఉంది। ఎంతోమంది రాష్ట్రంలో కరువు కాలంలో ఈ కరోనా కాలంలో ఎంతోమంది ఉపాధి పనులకు వ్యవసాయ పనులకు వ్యవసాయేతర పనులకు వెళ్ళి కుటుంబాన్ని పోషించుకునేటువంటి దుస్థితి ఈరోజు ప్రైవేట్ పాఠాలు చెప్పుకునేటువంటి ఉన్నత విద్య చదివినటువంటి గురువులు ఈరోజు ఆ పరిస్థితి కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది। కాబట్టి ప్రైవేట్ యాజమాన్యాలు మానవత్వాన్ని మరచి సిబ్బందిని తొలగించడం అలాగే పనిచేస్తున్నటువంటి టీచర్స్కు లెక్చరర్స్కు వేతనాలు ఇవ్వకపోవడం చాలా దారుణం।